కేంద్రంగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆ పార్టీకి చెందిన కీలక నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసోం కర్ణాటక సీఎంలు హిమంత బిశ్వ శర్మ బసవరాజు బొమ్మైలు ఈ తీర్మానానికి బలపరిచారు. ఈ తీర్మానంలో అమిత్ షాలు పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. కొత్తగా తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని సదరు తీర్మానంలో అమిత్ షా ప్రతిపాదించారు. అంతేకాకుండా కేరళ ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో చూడలేదని, దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకదృష్టితోనే చూస్తుందని అమిత్ షా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.